పినపాక నియోజకవర్గం అయినప్పటికీ మరి పాయ వెంకటేశ్వర్లు గారికి అధిక ప్రాధాన్యత ఈ ప్రాంతం నుంచి కల్పించారు. మనము టీఆర్ఎస్ పారిధ్యంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈనాటి వరకు అభివృద్ధిని మనం ముందుకు తీసుకువచ్చేసి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద మరి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మీ అందరికీ తెలుసు. మరి ఎమ్మెల్యే గారు చాలా మరి అన్నవాళ్ళు చెప్పినట్టుగా తొమ్మిది రోడ్లు ఉన్నాయి. దాంట్లో 3 వేశారు, ఇంకా 6 ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి గ్రామ పంచాయతీ సర్పంచ్గా గతంలో కొంతమంది గెలుస్తున్నారు. కనీసం పిరికడు మట్టి కూడా పొయ్యగోకుండా మరి మనందరినీ మరి మట్టిలో నడిపించుకుంటూ ఊబిలోకి నెట్టడం జరిగింది. మీరందరూ గుర్తు పెట్టుకోవాలి, మన కోసం, మన గ్రామం కోసం, మన ప్రాంతం కోసం, మన కోసం ఏ నాయకులైతే పని చేస్తామని చెప్పేసని మన ముందుకు వచ్చేసి హామీ ఇచ్చి మరి భుజాన వేసుకొని రేపు రాబోయే ఎన్నికని ఈ సందర్భంగా మీ అందరికీ మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈనాడు ఒకటే మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, కేసీఆర్ గారి సారథ్యంలో అభివృద్ధి ఫలాలు చాలా అనుభవిస్తా ఉన్నాం. ఈనాడు చూసుకున్నప్పుడు మరి కేసీఆర్ గారి కంటే ముందు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు మనల్ని గుర్తించి మరి ముసలి వాళ్లకు 200 పెన్షన్ ఇస్తే ఈనాడు కేసీఆర్ గారు వాళ్లకు 1,000 రూపాయలకు పెంచడం జరిగింది. అలాగే చూసుకున్నప్పుడు మరి విడో పెన్షన్స్ కి 1,000 రూపాయలు పెంచడం జరిగింది. అట్లాగే చూసుకున్నప్పుడు ఈ ప్రాంతంలో ఒంటరి మహిళల పేరుతో గుర్తించేసి వాళ్లకు కూడా 1,000 రూపాయల పెన్షన్ ఈ ప్రాంతంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే చూసుకున్నప్పుడు మరి పేదింటి పిల్లలు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు మరి వాళ్ళను గుర్తించి కేసీఆర్ గారు మరి వాళ్ళకి కళ్యాణ లక్ష్మి రూపంలో మన గుమ్మంలో ఉన్నారు కాబట్టి 50,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 75,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే 116,000 రూపాయలు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఈనాడు చూసినప్పుడు మరలా రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలన మరొకసారి రావాలంటే ఈ యొక్క పథకాలన్నీ కూడా మరలా డబుల్ కావాలంటే మనం అందరం కూడా రాష్ట్రంలో కేసీఆర్ గారిని, ఈ ప్రాంతం నుంచి పాయం వెంకటేశ్వర్లు గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో మనం అందరం గెలిపించుకొని రేపు డిసెంబర్ 7వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికలలో మీరందరూ మీ అమూల్యమైన ఓటు కారు గుర్తు పైన వేయాలని చెప్పేసని మిమ్మల్ని అందరినీ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మేమందరం నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా మీ అందరికీ, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో 2009లో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి రేగా కాంతారావు ఈ ప్రాంతంలో తెలంగాణ ద్రోహిగా మనకు దొరకకుండా ఒక దొంగలాగా పోలీస్ బందోబస్తు తోటి ఈ ప్రాంతంలో పరిచయం చేయడం జరిగింది. మీరందరూ గుర్తు పెట్టుకోండి, ఆనాడు వార్డు నెంబర్ దగ్గర నుంచి మొదలుకుంటే ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు నెంబర్లు, అలాగే చూసుకుంటా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ మనతో సహా స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు అన్ని ఉద్యోగ సంఘాల వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాజీనామాలు చేసి మరి మన వంతు సహకారాన్ని మనం కేసీఆర్ గారికి అందిస్తే ఆనాడు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి కాంతారావు ఈ ప్రాంతానికి పెద్ద ద్రోహం చేశాడు. మనమందరం గుర్తు పెట్టుకోవాలి, ఆనాడు తెలంగాణ ద్రోహిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో పినపాక నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు వాడికి లేదు కాబట్టి మీరందరూ గుర్తు పెట్టుకొని రేపు ఈ ప్రాంతంలోకి వచ్చి ఓటు అడిగే హక్కు నీకు లేదు, ఖబర్దార్ ఈ ప్రాంతంకి వస్తే ఊరుకోమని చెప్పేసని మీరందరూ ఓటు ద్వారా అతనికి బుద్ధి చెప్పాలని చెప్పేసని మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈనాటి మతాలకు ఈ ప్రాంతంలో పాయ వెంకటేశ్వర్లు గారు మరి మీలో ఒకటిగా తిరుగుతా ఉన్నాడు. మీరందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి, రాష్ట్రంలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మన ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. ఈనాడు చూసుకున్నప్పుడు మరి ఎస్టీ నియోజకవర్గం మనదైనప్పటికీ రాష్ట్రంలో కేసీఆర్ గారితో మరి ఈ ప్రాంతంలో ఎస్టీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్టీలతో పాటు ఎస్సీలు, బీసీలు, అన్ని కులాలకు చెందినటువంటి వాళ్ళు మరి పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనే పథకాన్ని అన్ని కులాల వాళ్ళకు అందేలాగా మరి చర్యలు మీరు తీసుకోవాలని చెప్పేసని మన ఎమ్మెల్యే గారితో పాటు ఎస్టీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన కేసీఆర్ సార్తో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చెప్పినటువంటి విషయాన్ని మరి కేసీఆర్ గారు ఆలోచించి మరి ఒకసారి తీర్మానం చేసుకొని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈనాడు చూసినప్పుడు మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి, కేసీఆర్ గారు మనకున్నటువంటి జాగాల్లో ఎవరి జాగాలో వాళ్ళకే నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్ని కులాల వాళ్లకు మరి వర్తించేలాగా అర్హులైన వాళ్ళందరికీ కట్టించేలాగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పేసని కేసీఆర్ గారు మనకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ గుర్తు పెట్టుకోండి, మన కోసం ఆలోచించినటువంటి నాయకుడు ఓన్లీ కేసీఆర్ సారే కాబట్టి మీరందరూ కూడా రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే
ఈ ప్రాంతంలో పాయ వెంకటేశ్వర్లు గారు కావాలంటే మీ అమూలమైన ఓటు కారు గుర్తు పైన రేపు December 7 వేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా మనం ఏదో రూపంలో అనుభవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరందరూ మీ మీ గడపలలో కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఆయన్ని మరొకసారి రాష్ట్రంలో ఆశీర్వదించాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం. ఈనాడు చూసినప్పుడు మరి రైతులకి రైతులకు మనం ఈ ప్రాంతంలో రైతు రుణాలు ఇచ్చాం, అలాగే రైతులకు కొంతమందికి పోడు భూములు ఇచ్చాము, కొంతమందికి ఆగిపోయి ఉన్నాయి. అలాగే మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవి కూడా ఆలోచించి ఖచ్చితంగా మన ప్రాంతంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు కూడా ఆయన చర్యలు తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈనాడు మనమందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన కోసం, మన ఊరు కోసం, మన ప్రాంతం కోసం ఏ నాయకులైతే మన గుమ్మం తట్టి మంచి పని చేస్తానని చెప్పేసి వస్తారో మరి అలాంటి వాళ్ళని మనం గుర్తించాల్సిన టైము మరి ఇది కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకొని మరొకసారి వాళ్ళని ఆశీర్వదించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈనాడు మీరందరూ కూడా ఈ ప్రాంతంలో చూసినప్పుడు మరి మంచి చెడు కష్ట సుఖాలలో పాయ వెంకటేశ్వర్లు గారు మీ అన్నలో అన్నగా, తమ్ముళ్ళ తమ్ముడుగా మీ అడుగులో అడుగేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు కాబట్టి మీరందరూ మరొకసారి ఆయన్ని ఆశీర్వదించి ఈ ప్రాంతం నుంచి మరలా ఎమ్మెల్యేగా ఆయన గెలిపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఈనాడు మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రంలో 105 నియోజకవర్గాలు అనౌన్స్మెంట్ చేసినప్పుడు మరి కేసీఆర్ గారు సారథ్యంలో మన పినపాక నియోజకవర్గం నుంచి పాయ వెంకటేశ్వర్లు గారిని ఫస్ట్ ఎమ్మెల్యేగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అలా చూసుకున్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా కూడా చూస్తే మన ఎమ్మెల్యే గారికి అధిక ప్రాధాన్యత కల్పించారు. ఈనాడు మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, పాయం వెంకటేశ్వర్లు గారిని కేసీఆర్ సారు అంత ప్రాధాన్యత కల్పించిందంటే ఆ ఘనత ఒక పాయం వెంకటేశ్వర్లు గారి కాదు, మనందరి కష్టం కూడా అందులో దాగుందని చెప్పేసి అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఎవరు ఎన్ని చెప్పినా ఈ ప్రాంతంలో అభివృద్ధిని ముందుకు తీసుకుపోయి అగ్రభాగాన నిలబెట్టేందుకు మరి ఎమ్మెల్యేగా పాయ వెంకటేశ్వర్లు గారు మరొకసారి మీ మధ్యకు వస్తున్నాడు కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ఓటు ఇంకొకరికి వేస్తే ఖరాబ్ అయిపోతుంది. ఒక కేసీఆర్ సార్ని రాష్ట్రంలో ఓడించేందుకు, ఈ ప్రాంతంలో పాయ వెంకటేశ్వర్లు గారిని ఓడించేందుకు సిగ్గు లేకుండా రాజకీయాలు అక్రమ పొత్తులు పెట్టుకొని ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే ఈ ప్రాంతంలో సింగిల్గా మేమెట్లా ఫైట్ చేస్తూ ఉన్నామో మీరు కూడా అలాగే మీకు దమ్ముంటే మన మధ్యలోకి రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. అలా సింగిల్ ఫైట్ చేసే అంత ధైర్యం లేకనే అక్రమ పొత్తులు పెట్టుకొని ఈనాడు కేసీఆర్ గారిని ఓడించడం కోసం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ పొత్తులన్నింటినీ కూడా వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలంటే మీరు ఒక ఓటు రూపంలోనే చూపించాలని చెప్పేసి ఓటర్లందరికీ కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈనాడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మంచి అయినా చెడైనా మన కోసం ఆలోచించినటువంటి నాయకులు కేసీఆర్ సార్ కాబట్టి మీరందరూ రాష్ట్రంలో ఆయన అందరూ మరొకసారి ఆశీర్వదించి మీ యొక్క అమూలమైన ఓటు కారు గుర్తు పైన వేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. అందుకే మాత్రం మనకు టైం ఉంది, మీరందరూ కూడా తొందరగా 5 గంటల నుంచే ఓటింగ్ స్టార్ట్ అవుతుంది ఈసారి. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, తొందరగా పనులు చేసుకొని 5 గంటల లోపు 5 గంటల వరకు పనులని కంప్లీట్ చేసుకొని 4 గంటల లోపు ఓటు వేయాలి. మన ఎమ్మెల్యే గారి ఓటు సింబలు కారు గుర్తు నంబర్ వచ్చి 4 కాబట్టి మీరందరూ కూడా 5 గంటల దాకా చూడకోకుండా 4 గంటల లోపు కంప్లీట్ చేసుకొని ఓటుని ఇంకెవరన్నా మిగిలిపోయి ఉంటే వాళ్ళతో కూడా వేయించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. రేపు 30వ తారీఖు రోజున కేసీఆర్ గారు మన మనుగురు పినపాక నియోజకవర్గం వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా పెద్ద బహిరంగ సభకి పాల్గొని ఆ యొక్క సభని విజయవంతం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ మాట్లాడే అవకాశం. కడలి నాగపోటెత్తండి, అలలు అలలు కారండి, కడలి నాగపోటెత్తండి. నిప్పు కణాలైలేండి, చలని నాగమై పోగండి. రాష్ట్రమే మన తెలంగాణ. తెలంగాణ.
లేదు, ఒక కులం లేదు, ఒక జాతి లేదు. అన్ని వర్గాల ప్రజలు అందరూ తెలంగాణ బిడ్డలు అందరూ కూడా బాగుపడాలని మనం కోరుకుంటా ఉన్నాం. కరెంటు కోతలు ఇక లేవు, తాగునీటికై దూరాలెన్నో, నడిచే బాధలు ఇక రావు. ఎరువుల కోసం యాతనలు ఇక లేవు, ఊరులు వేసి బాబురు మన్నా, రైతుల బతుకులు ఇక వారు చెరువుల కూడిక